పురాణాలు విష్ణుమూర్తి రెండు ముఖాల గురించి మాట్లాడతాయి. మొదటిది నవ్వుతూ భక్తులను అనుగ్రహించే దేవుడు, రెండో ముఖం భయపెట్టే రూపం, అంటే పాముల రాజైన శేషనాగుపై కూర్చొని ఉన్న రూపం. విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేద తీరుతారు అనేది చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం. అయితే ప్రతి మానవుడి జీవితం యువకుడిగా ఉన్నప్పుడు ప్రతి దశలోనూ అనేక బాధ్యతలు పనులతో నిమగ్నమై ఉంటుంది. వాటిలో చాలా వరకు కుటుంబం సమాజానికి సంబంధించిన బాధ్యతలే ఉంటాయి. ఈ బాధ్యతలు నిర్వర్తించే సమయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది, అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే శేషనాగులా భయపెట్టేవిగా కూడా ఉంటాయి, ఆందోళన కలిగించేవి ఉంటాయి. ప్రశాంతమైన ముఖం కలిగిన విష్ణుమూర్తి ఇబ్బందికరమైన సందర్భాల్లో ఊరుకుతో ఉండాలని సూచిస్తుంది. అలాంటప్పుడు సమస్యల ద్వారా విజయం పొందడం సాధ్యమవుతుందని విష్ణుమూర్తి వివరిస్తారు. హిందూ పురాణం ప్రకారం విష్ణువు ప్రధాన దేవుడు. నారదుడు ఎప్పుడూ నిర్విరామంగా నారాయణ నారాయణ అంటూ స్మరిస్తాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి పేర్లన్నిటికీ నారాయణ అని జోడిస్తారు. ఉదాహరణకు సత్యనారాయణ, అనంత నారాయణ, లక్ష్మీనారాయణ, శేషనారాయణ. నీళ్లు విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించాయని మరో పురాణం చెబుతుంది. విష్ణు పాదోదకం అనే పదం నుంచి గంగా నది పేరు వచ్చింది. అంటే విష్ణు పాదాల నుంచి నీళ్లు ఉద్భవించాయని అర్థం. అలాగే నీరులోనే విష్ణుమూర్తి ఎప్పుడూ నివసిస్తాడు కాబట్టి నీరు అనేది నారాయణుని పలకిస్తుంది. విష్ణువు నీటిలో నివసిస్తున్నాడని అర్థం. విష్ణుమూర్తిని హరి అని పిలుస్తామని మనందరికీ తెలుసు, కానీ ఎందుకు హరి అని పిలుస్తారు అనేది చాలా మందికి తెలియదు. పురాణాల ప్రకారం హరి లేదా హర అంటే తొలగించేవాడు అని అర్థం. హరి ఆరతి పాపాని అని విష్ణుమూర్తిని స్మరిస్తారు. అంటే జీవితంలో చేసిన పాపాలు, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆ హరిహరనాథుడే తొలగిస్తాడని సూచిస్తుంది. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలనుంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.